జయ్ గారు నాకు మద్రాసు నుంచి ఆవిడ మద్రాసుకు వచ్చినప్పటి నుంచి నా బాగా తెలుసు ఆవిడది ఒకే ఒక లక్ష్యం అంటే డైరెక్టర్ కావాలని. ఆ లక్ష్యం కోసం ఆవిడ ఎంతో కృషి చేశారు. ఈసారి ఆవిడకి ఆ లక్ష్యం నెరవేరాలని, ఈ సంవత్సరం ఒక పెద్ద హిట్ సినిమా చేయాలని రాజు ఎలాగైనా వెనకాల ఉన్నారు కనుక వరద కాంబినేషన్లో ఒక చాలా మంచి హిట్ సినిమా అంటే ఆవిడకి ఎంతో టాలెంట్ ఉంది. కానీ ఇంతవరకు ఆవిడ టాలెంట్కి సరిపడా అవకాశాలు రాలేదు. కానీ ఇంచేతో అది ఈ సంవత్సరం అయినా కొత్త సంవత్సరం నెరవేరుతున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడని ఆశీర్వదిస్తున్నాను. ద ప్రైడ్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్ కమ్యూనిటీ జయ అండ్ బిఏ రాజు, నిజంగా గత 25 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా జయ గారు తెలుసు, బిఏ రాజు గారు తెలుసు, దర్శకురాలుగా ఆవిడ గత 5-6 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు. కానీ ఆవిడ పుట్టినరోజు ఈరోజు అనే విషయం మాత్రం మనకెవరికి తెలియదు. నిజంగా తను నాకు చెప్పింది అతిశయోక్తి ఏం కాదు. బర్త్డేలు జరుపుకోవటం, ఈ సందర్భంగా ఏదో కేకులు కట్ చేసి అడావిడి చేసుకోవటం అనేటువంటి ఒక కృత్రిమైనటువంటి అలవాటు ఆవిడకి లేదు. కానీ ఈ రోజున ఒక పిల్లలకు వాళ్ళ సంక్షేమం కోసం ఈ ఆకృతి అనేటువంటి ఒక అనాథ శరణాలయంలో ఈ పిల్లలకు జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం కోసం తన జన్మదాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్నందుకు ముఖ్యంగా జయ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఆవిడ చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా రాజుగారి పాత్ర ఎలా ఉంటుందో, ఆయన క్రియాశీలకమైనటువంటి సపోర్ట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏ పర్ఫెక్ట్ కపుల్, వాళ్ళిద్దరూ కూడాను ఒక నిర్మాతలుగా, ఒక జర్నలిస్టుగా, ఒక పత్రికాధిపతిగా, ఒక పిఆర్ఓగా ఏ పని చేసినా కూడా వాళ్ళు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రణాళికతో చేస్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమాల్లో ఎన్నెన్నో విజయవంతం అవుతూ ఉంటాయి. మనందరికీ తెలిసినటువంటి విషయం చిత్ర పరిశ్రమలో వాళ్ళిద్దరూ తెలియని వాళ్ళు కానీ, వాళ్ళకు తెలియని గారి వాళ్ళు కానీ, వాళ్ళు తెలియని గారు వారు కానీ ఎవరు లేరు. అలాంటి ఒక అద్భుతమైన జర్నీ చేసినటువంటి వీళ్ళిద్దరూ ఇంక ముందు ముందు ఇంకెన్నెన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని, మంచి కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించాలని, ఇందాక తను చెప్పినటువంటి సామెత లివ్ అండ్ లెట్ లివ్, నీవు సహాయం చేసేటువంటి స్తోమత నీకు లేకపోయినప్పటికీ సహాయం చేయడానికి అవసరమైన దారులు నీకు దొరికినప్పుడు ఆ దారులను సద్వినియోగం చేసుకొని 10 మందికి సహాయం పడేటువంటి ఒక చక్కని స్ఫూర్తి లివ్ అండ్ లెట్ లివ్, సామాజిక స్ఫూర్తికి కలిగించేటువంటి ఒక మెచ్చని చక్కని క్యారెక్టర్ జయ గారిది. ఈ విధంగా ముందు ముందు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని, ఈ పాఠశాల వాళ్ళు కూడా ఇంత క్రమశిక్షణగా ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ తరఫున మీ అందరం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ప్లస్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం జయ గారికి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జయ గారు ద మోస్ట్ సక్సెస్ఫుల్ లేడీ డైరెక్టర్గా చెప్పుకోవచ్చు మనం. ఆవిడ తీసిన పర్సంటేజ్ చూస్తే ఆవిడ తీసిన సినిమాలు అన్నీ కూడా విజయవంతమైనవే. సో ఈ సంవత్సరం మరిన్ని సినిమాలు, మంచి సినిమాలు తీసి ఇంకా మరింత విజయపదంలోకి నడవాలని కోరుకుంటూ, ఆశ్రయాకృతి సంస్థ తరఫున, మా చిన్నారుల తరఫున, తర్వాత మా సంస్థలో పనిచేసేటువంటి టీచర్సు, తర్వాత సిబ్బంది తరఫున ఆవిడకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మేడం గారు, తర్వాత రాజుగారు ఈ మధ్యకాలంలో ఈ సంస్థకు విచ్చేశారు. విచ్చేసి మా సంస్థలో జరిగేటువంటి కార్యకలాపాలు ఆవిడ చూశారు, మనం చేసేటువంటి సేవలు గమనించారు. ఆశ్రయాకృతి వినలేనటువంటి పిల్లలు, అంటే బదిరులు, సరిగా వినబడినటువంటి పిల్లల కోసము గత 17 సంవత్సరాలుగా శ్రీనగర్ కాలనీలో, తర్వాత చార్మినార్, చాందానిగుట్ట మొదలగు ప్రాంతాల్లో వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ మొదలగు సౌకర్యాలు కల్పిస్తుంది. ఆ కార్యక్రమాలని మొత్తం మేడం గారు, తర్వాత రాజుగారు చూశారు, తర్వాత ఇక్కడ చేసిన సర్వీసెస్ చూసి ఈరోజు చాలా స్పెషల్ డే ఫర్ జయ గారికి. కాబట్టి ఈరోజు ఆవిడ మంచి పని చేయాలనిపించేసి ఆవిడ సర్ప్రైజింగ్గా నేను కూర్చున్నప్పుడు కింద వాళ్ళ అసిస్టెంట్ వచ్చి నన్ను అడిగారు, మేడం గారు రావాలనుకుంటున్నారు బర్త్డే రోజు అనేసి. తర్వాత వెంటనే మేము మేడంకి సజెస్ట్ చేసాము, ఈ పిల్లలకి వినికిడి యంత్రాలు కావాలి, మషిన్స్, మీరు ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో ఆ సహాయం ద్వారా దాదాపు 10 మంది పిల్లలకి నాణ్యమైనటువంటి హియరింగ్ ఎయిడ్స్ కొని వాళ్ళకి ఈ జన్మదిన సందర్భంగా పిల్లలకి మేము ఇస్తామని చెప్పాము. వెంటనే ఆవిడ అంగీకరించేసి ఆ హియరింగ్ ఎయిడ్స్ ఆవిడ ఇచ్చినటువంటి సహాయంతో మేము పిల్లలకు పెడుతున్నాము. ఇంత మంచి కార్యక్రమానికి మీరు అందిస్తున్న సహాయానికి మా సంస్థ తరఫున, నా తరఫున, తర్వాత మా సిబ్బంది తరఫున, పిల్లల తరఫున మేమంతా కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం.